లో చూపించారు. ప్రభాస్ పెద్దగా కాస్ట్యూమ్స్ అవసరం లేదు, మేకప్ అవసరం లేదు, ఈ సినిమాలో ఒక లెవెల్ వేరే లెవెల్లో అలా లాక్కొచ్చేసాడు మూవీని. నేను కంప్లీట్ చేయను, ఏమైనా ఉంటే మధ్య ఇది అంటే పార్ట్ టూ లో చూసుకోవాలి మనం, మైనస్ లో ప్లస్ ఏమైనా ఉంటాయి. ఇప్పటి వరకు హిట్ సూపర్ హిట్, ఫ్లాప్ అని అనకండి. మరి సినిమా అంటే 2 గంటల దాకా నిన్ను థియేటర్ లో కూర్చోబెట్టాలంటే ల్యాగ్ చేయాలి కదా అన్న, ఇది 30 సెకండ్ లో వచ్చే యాడ్ కాదు కదా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. 2 గంటలు లాగాలంటే అయ్యా ప్రసన్న్ గారు మీరు హాలీవుడ్ రేంజ్ లో 1.5 అవర్ మూవీ తీయండి, ఇంకంతలో ల్యాగ్ ఏమి ఉండదు. పార్ట్ టూ దీనికి మించే ఉండాలన్న, ఉండకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కదన్న. సూపర్ గా ఉంటుంది పార్ట్ టూ అయితే, ఎందుకంటే ఇందులో కంప్లీట్ గా మూవీ మధ్యలో ఆపేస్తాడు, మధ్యలో ఆపేసింది కోసమైనా వస్తారు కదా. కరెక్ట్ చరిత్ర 1, 2 లాగా సినిమా మధ్యలో అయితే అయిపోయింది, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ సస్పెన్స్ ఉంటే కదా, నెక్స్ట్ 2 రావాలంటే జనాలకి ఎక్సైటింగ్ ఉంటుంది. అన్న మిర్చిలో ప్రభాస్ ఒక గ్లామరస్ రోల్ మెయింటైన్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో చూపించాడన్న. ఇంట్లో ఒక జస్ట్ చెప్పాడు కదన్న మెకానిక్ అని, మెకానిక్ అంటే ఏమంటా మొత్తం ఆయిల్ పూసుకొని ఒకటే డ్రెస్ యూనిఫామ్ లాగా ఉంటుంది కదన్న. మరి దాంతో మనం ఆ డ్రెస్తో ప్రభాస్ చూస్తే కొంచెం మనం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవచ్చు. అలాగని ప్రభాస్ గారు బాగోలేదంటే బాగోదు కదా, 6 ఫీట్ ఉంటాడు కాబట్టి ఆయన ఏ డ్రెస్ వేసినా సూట్ అవుతారు. పృథ్వీరాజ్ వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ అంటే ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్షిప్ అన్న. మనం స్నేహం కోసం మూవీలో చూసాం కదా, అలాంటి ఫ్రెండ్షిప్, అంతకు మించిన ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ కోసం ఏదైనా చెయ్యొచ్చు అనేసి ఈ మూవీలో చూపించాడు. ఫ్రెండ్ కోసం ఏదైనా చేయొచ్చు, ఎవ్రీథింగ్. అలా కొన్ని సినిమాల్లో ఫేక్ ఫేక్ ఉంటాం కదా, అట్లా ఈ సినిమాలో ఫ్రెండ్ కోసం ఏదైనా చేయొచ్చు అని ఒక మంచి రిలేషన్షిప్ అయితే చూపించాడు. ఈ గెటప్ వేసుకొని మూవీ చేసిన రోజే ఖచ్చితంగా మూవీకి వెళ్తే ఇదే గెటప్ వేసుకొని వాళ్ళనిపించి మళ్ళీ ఈ గెటప్ వేసుకొని మూవీకి వచ్చింది. కానీ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ సార్ తోటి మా స్క్రీన్ షేరింగ్ చేసుకోవడం, పాన్ ఇండియా మూవీలో యాక్టింగ్ సార్ తోటి చేయడం చాలా బాగా అనిపించింది. ఆ హ్యాపీనెస్కి మాత్రం వేరే లెవెల్. ప్రశాంత్ దేవి సార్కి జీవితాంతం రూపాయలు ఉంటాయండి ఖచ్చితంగా. లేదు ఖచ్చితంగా.